Telangana CM KCR Nina Chesna comments ku gattiga counter icharu AP CM Chandrababu Naidu. Nina KCR Chesna prati aropanapai vivarana icharu. KCR hundatanani kolpoyi paddhati lekunda darunanga matladarani mandipaddaru Chandrababu. KCR bhasha asabhyakaranga undani ayana bhashanu nagarika prapancham angikarinchadannaru. Rashtram vidipoyi aidenlu ayyindandi. Medaka talakaya meedunna ye mukhyamantri aina ye nayakudaina vaalla prajalaku ibbandi jaragakunda ventane ayakottaki maarchukovali. అంతే కదా ఏడు గడిచిపోతుంది. ఇక ఈ అడవులు విధానం దానికి అర్థం ఉన్నదండి. చంద్రబాబు నాయుడు మెదడు ఉన్నట్ట. రెండవది ఏది పడితే అది మాట్లాడితే చెల్తుందని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు. దానికి అడమైన ఓటు రెండు పేపర్లు ఉన్నాయి. వాళ్ళు డబ్బా ఓటు వ్యాన్ కొట్టుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే డిసెంబర్ నాటికి మేము వెళ్ళిపోతాము, మేము సిద్ధంగా ఉన్నాం వెళ్ళడానికి అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశారు. బాధ్యత గల గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఆ లోపల అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు కావచ్చు. అందువల్ల 1 జనవరి నుంచి 2 కోర్ట్స్ షాల్ బికమ్ ఫంక్షనల్ అని జడ్జిమెంట్ ఇచ్చి ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్రపతి నోటిఫై చేయాలి. దానికి పద్ధతి ఉంది, ఆ ప్రొసీజర్లో చేసేసిండ్రు. డిసెంబర్ లోపల నేను వెళ్ళిపోతాను అఫిడవిట్ వేసిన మనిషి ఎందుకు తయారు చేయాలి? కోర్ట్ హాల్స్ ఎందుకు వేసిన మరి అఫిడవిట్ ఏం కారణం? ఇలా ఎవరి మీద పెడుతున్నావు భజనం అంటే నీ ఇష్టమా? నువ్వు చెప్పిన దాని పెద్ద కలర్ రీచ్మన్ కలర్ రాసే పేపర్లు ఏం చేస్తావా డ్రామా? ఇన్ వాట్ ఈజ్ యువర్ ఐడియా? ఎవరు బ్లఫ్ చేస్తూ చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు. డెఫినెట్గా చెప్తున్నాను ఈ మాట. ఏం మాట్లాడతారండి? కోర్టు విషయం నేను అపోజ్ చేశాను. డెఫినెట్గా కడుతున్నాం. కేంద్రం డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కడతా అని చెప్పా, కట్టాం. కానీ పూర్తవుతుంది. నేను కూడా లెటర్ రాశాను. ఎప్పుడైనా ఎట్లా మాట్లాడుతున్నా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయకుండా ఇది సుప్రీంకోర్టు డెసిషన్, కోర్టు ఇవ్వాలని తీసుకున్నారు. నోటిఫికేషన్ ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదా. ఇచ్చినప్పుడు అందరూ ఎందుకు గొడవ పెడుతున్నారు? కనీసం కొంత సమయం ఇస్తే మేము వెళ్ళేవాళ్ళం కదా. ఎందుకు ఉన్న పడంగా 4 రోజులు ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటామని అడిగారు. అది తప్ప అండి. నువ్వు నరేంద్ర మోడీని నెత్తిన పెట్టుకుని మొయ్యి, మాకేం బాధ లేదు. కానీ 4 రోజులు ఇచ్చారని మనం చెప్పాం. చెప్పిన నువ్వేం మాట్లాడుతున్నావు? సుప్రీంకోర్టు ఇచ్చిందని. సుప్రీంకోర్టు 4 రోజులు ఏమందా ఇచ్చింది? లా డిపార్ట్మెంట్, లా మినిస్ట్రీ ఫైనలైజ్ చేశారు. యూజ్ అండ్ త్రో నంబర్1. మొన్న పాప అమాయకురాలు అమ్మాయిని తీసుకొచ్చి హరికృష్ణ బిడ్డను పెట్టింది. హరికృష్ణ సావును కూడా హరికృష్ణ శవం మీద పేరాలు వేసుకున్న రాజకీయం కాదు చంద్రబాబు నాయుడుది, అవునా కదా? ఇప్పుడేమైనా చేస్తావా అమ్మాయికి? నీకు నిజాయితీ ఉందా? ఏం చేయాలి? అంతకుముందు హరికృష్ణ లేదు, హరికృష్ణ బిడ్డ లేదు. ఆయన సావంగానే దాని మీద సొమ్ము చేసుకోవచ్చు అని చెప్పి, ఆయన సావు సింపతిని సొమ్ము చేసుకోవచ్చు అని. అంత నీచ రాజకీయ నాయకుడు, ఇంతగా నీచత్వం ఉంటుందా? ఇప్పుడు ఏమైనా చేస్తారా మరి అమ్మాయికి? చేయడు, డెఫినెట్గా చేయడు. అంటే వాడుకోవాలి, ఆ లక్షణం ఉన్న పనికొస్తే వాడుకోవాలి, లేకపోతే వదిలేశారు, ఫినిష్. ఇంత రాక్షసంగా, ఇంత నీచంగా చనిపోతే ఆయన పైన రాజకీయాలు, ఏం రాజకీయాలు ఉన్నాయండి చేయడానికి? మా బ్రదర్లా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయనకే ఫోన్ చేశాను, చూడబోయే అక్కడ హాస్పిటల్ అవన్నీ కూడా ఇమీడియట్గా పోస్ట్ మార్టం అన్ని ప్రాపర్గా చేయమని చెప్పాను ఒక సీఎంగా. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? వీలైతే అక్కడ ఒక బరిల్ గ్రౌండ్ కూడా ఇచ్చేయమని చెప్పాము. నథింగ్ రాంగ్. దాని గురించి నువ్వు మీరు మాట్లాడడం ఏంటి? నేను అవకాశవాద రాజకీయం చేస్తున్నానని చెప్పి ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమి లేదు. ఎస్, నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. ఐ నో ద హార్డ్ ఫ్యాక్ట్. ఐటీలో ఏం జరిగింది తెలుసానండి? హైదరాబాద్కి అసలు అవన్నీ లేవు. కొన్ని ప్రముఖమైన కంపెనీలు, పెద్ద పెద్ద చాలా పెద్దగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు. అయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క బ్యాకప్ మెకానిజం అంటారు దాన్ని, బ్యాకప్ మెకానిజం. రెండు పదాలు మీరు రాసుకోవాలి దయచేసి, మళ్ళీ కన్ఫ్యూజన్. బ్యాకప్ మెకానిజం అని అంటారు ఒకటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు రెండు దాన్ని. అంటే సపోజ్ మనం ఇక్కడ మంచి ఏదో పరిశోధన చేసిన కనిపించిన ఉంది, ఇది డిస్ట్రాయ్ కావద్దు. అంటే ఇక్కడ భూకంపం వచ్చినా, ఇక్కడ ప్రకృతి విపత్తు వచ్చినా డిస్ట్రాయ్ కాకుండా ఉండాలి. అంటే ఏం చేస్తారు?
సేఫ్ జోన్ ప్రపంచంలో ఎక్కడ ఉందో అక్కడ సర్వర్ పెట్టి అక్కడ స్టోర్ చేసి పెట్టారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు దాన్ని, బ్యాకప్ మెకానిజం అంటారు. వాళ్ళు ఐబీఎం లాంటి పెద్ద సంస్థ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఐబీఎం, వాళ్ళు ఇంకా కొన్ని సంస్థలు. వాళ్ళు రాజీవ్ గాంధీ, వీళ్ళు వాళ్ళు కాదు, నేను చెప్పిన సత్యం తెలుసు కాబట్టి చెప్పి హిస్టరీ. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క పరిజ్ఞానం ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసిన మొత్తం గ్లోబ్. అప్పుడు సెస్మలాజికల్ అంటే భూకంపాలు అతి తక్కువ వచ్చే ప్రాంతం ఏదంటే హైదరాబాద్ సిటీ, డక్కన్ ప్లేటో. అతి తక్కువ భూకంపాలు వస్తాయి, సముద్రానికి అంత క్లోజ్గా లేదు కాబట్టి తుఫాన్లు భయంకరమైన తుఫాన్లు రావు. తుఫాన్ ఇంపాక్ట్ ఉంటుంది బట్ అంత భయంకరంగా రాదు, వాష్అవుట్ కాదు. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా క్లైమేటిక్ కండిషన్ కూడా ఎక్స్ట్రీమ్, నాన్ ఎక్స్ట్రీమ్, ప్రెజెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఇవి వెరీ హెవీ టెంపరేచర్స్ పోవు, ఫ్రీజింగ్ కోల్డ్ పోదు, ఇటు అనేక అనుకూలతలు నేను చెప్పి వాళ్ళు గుర్తించి హైదరాబాద్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. రాజీవ్ గాంధీ కూడా సెలెక్ట్ చేయాలి, వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రాజీవ్ గాంధీని రిక్వెస్ట్ చేసిన వాళ్ళు దేశ ప్రధాని కాబట్టి. నేను ఈరోజే కాదు ఇంత మునుపు కూడా 95లో వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాను, గుర్తుపెట్టుకోండి మీరు. అప్పుడు నా దగ్గరనే ఉన్నాడు. 95లో ఆర్థిక పరిస్థితి వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేసి 2004కి హైదరాబాద్ని ప్రపంచ పట్టంలో పెట్టాం. ఎప్పుడొచ్చిందో నాకు తెలియదు, మీకు ఎవరైనా ఐడియా ఉందో నాకు తెలియదు. జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు ఐటీ టవర్కి ఫౌండేషన్ వేశాడంట, ఎక్కడ వేశాడు నాకైతే తెలియదు, ఎవరు మాట్లాడలేదు ఇంతవరకు. రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు వచ్చి ఐటీ, ఓకే, రాజీవ్ గాంధీ ఐటీని గురించి మాట్లాడిన ప్రధానమంత్రిలో మొదటి వ్యక్తి, దర్ ఇస్ నో సెకండ్ థాట్. అవన్నీ అమలు చేసిన దాంట్లో నేను అమలు చేశాను. ఎప్పుడు హైదరాబాద్కు వచ్చి ఇవన్నీ వేశారు? మీరు లేరా నా పక్కన 95 నుంచి ఉన్నారు కదా, మీరే తిరిగారు కదా ఈ ఏరియాలంతా, మీరే పొగిడారు కదా. ఊరుగిపి జన్మభూమి ఎవరు పొగిడారు? మీరు కదా పొగిడింది, బ్రహ్మాండంగా పొగిడి, భట్టరాజు మారిగా పొగిడి అన్నీ చెప్పి ఇప్పుడు నన్ను తిట్టడం ఏంటి? ఎక్కడికి పోతున్నాం? ఒక పద్ధతి లేకుండా రాజకీయాలు ఏంటి? ఎన్ని పచ్చబద్దాలు ఉంటాయని ఎంత మోసం అండి ప్రజలను, పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలను. నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, సిగ్గుపడాలి. ఆంధ్రప్రదేశ్ సెక్రటరీకి ఏదో ఫౌండేషన్ ఇచ్చినట్టు ఫౌండేషన్, దేశంలోనే మొట్టమొదటిసారిగా ర్యాప్ట్ టెక్నాలజీతో ఫౌండేషన్ అంటారు. ఒక 1000 బంగ్లా నేను హైదరాబాద్ అవునా, గవిరాజ్కి వీకర్ సెక్షన్ ఇల్లు కట్టామా మనం, బలైన వర్గాల గృహ నిర్మాణంలో ఎక్కడెక్కడైతే రేగడి నేలలు ఉంటాయో అక్కడంతా ర్యాప్ట్ ఫౌండేషన్ ఇస్తాం. గింత గింత అద్వానమా, గింత అబద్ధమా? భగీరథలు కట్టే ట్యాంకులు కదా, 18,000 ట్యాంకులు, 38,000 ట్యాంకులు, వాటి అన్నిటికి ర్యాప్ ఫౌండేషన్ ఉంటుంది. ఇప్పుడు సిరిసిల్ల కలెక్టర్ బిల్డింగ్ కడుతున్నాం, దానికి ర్యాప్ ఫౌండేషన్ వేస్తున్నాం. ఆడ రేగండేళ్ళని నిజామాబాద్ హాస్పిటల్ కూడా ఇప్పుడు ర్యాప్ ఫౌండేషన్ కడుతున్నారు, ఆల్రెడీ కడుతున్నారు, కట్టింది ఆల్రెడీ. హుసేన్ సాగర్ చుట్టుండే బిల్డింగ్ ఏమైనా హైదరాబాద్ ఆ రైల్వే ట్రాక్ యువతలు దిక్కు అన్ని ర్యాప్ ఫౌండేషన్. మీరు రియల్ ఎస్టేట్ ఏమైనా చెప్తారు ఈ సంగతి, దానికి ఇంత పేపర్లలో పెద్ద అడ్వర్టైజ్మెంట్, ఇంత పచ్చబద్ధమా, ఇంత మోసమా? ఈ అబద్ధాల మీద బతకాను ఈ రాజకీయం. అరే ఇంత ఏది పడుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు మన ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు, డబ్బా కొట్టేది రెండు బాకాలు ఉన్నాయి గంతే ఏం లేదు. ఈరోజు మనం సెక్రటరీ కడుతున్నాం, రైతులు ఇచ్చిన ల్యాండ్తో కడుతున్నాం. 33,000 ఎకరాలు ఇచ్చారు, అది నా మీద విశ్వాసం. 33,000 ఎకరాలు ఇస్తే ఆ 33,000 ఎకరాలని మనం అభివృద్ధి చేసుకుని రైతులకు భూమి విలువ పెరిగేట్టుగా ప్రభుత్వానికి వెసులుబాటు వచ్చే విధంగా ఈ కార్యక్రమాలను మనం చేస్తూ ఉంటే మన మీద ఎక్కువ కట్టుకుంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 500 కోట్లు ఇచ్చారు, మీరు ఇంత డబ్బులు అవసరం ఉంది, 250 కోట్లు సరిపోతుంది. ఈయన ఇంటికి మాత్రం 300 కోట్లు కట్టుకోవాలి, ఇంటికి 300 కోట్లు కావాలి, సెక్రటరీకి మామూలు కావాలి. మీకు సెక్రటరీ పైన నమ్మకం లేదు వేరే, ఇది ప్రజా సౌకర్యం కోసం సెక్రటరీట్ అనేది ప్రజలకు ఒక పవిత్రమైన దేవాలయంగా ఉండాలి. దాన్ని చూస్తే న్యాయం జరగడం ఒకటి, ఒక హ్యాపీనెస్ ఉండాలి, గౌరవంగా ఉండాలి, ఆత్మగౌరవాన్ని పెంచేట్టుగా ఉండాలి సెక్రటరీట్. అందుకని మనం సెక్రటరీ కడుతున్నాం. అదే కాకుండా ఏరియా చెప్తున్నాడు,
ఏరియా ఏంటి 10 లక్షలు హైదరాబాద్లో మొత్తం ఆంధ్రప్రదేశ్కు ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మీకు ఇస్తే మీరు సెక్రటరీ పోయే పరిస్థితి లేదు. 60% ఇక్కడికి వచ్చాం, 100%కి ఆ రోజు 1x1 కట్టుకుంటూ వెళ్ళారు. అక్కడి నుంచి మనం 40% జనాభా ఉన్నారు, మనం 60% ఇక్కడికి వచ్చాం. అది మీకు అప్పచెప్పి దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా మనల గురించి మాట్లాడడం ఏంటండి? అదేదో వాట్ ఈస్ ద టెక్నాలజీ, ర్యాఫ్ టెక్నాలజీని పెట్టే పరిస్థితికి వచ్చాడు. ర్యాఫ్ టెక్నాలజీ ఏదో బురదమట్టు ఉండింది, దానికి గడతారు. పెద్ద టెక్నాలజీ ఏంటి అంటే ఎంత చులకన చేసే విధంగా మనిషి మాట్లాడుతున్నా అంటే, ఇది డయాగ్రిడ్ టెక్నాలజీలో చుట్టుపక్కల కాలమ్స్ వస్తాయి, సెంటర్లో ఒకటి ఉంటుంది, ఎక్కడ మధ్యలో కాలమ్స్ కానీ ఇవన్నీ ఉండవు. వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నాలజీ, వీఆర్ ఫాలోయింగ్ దట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ. దాన్ని కూడా కించపరిచే విధంగా